మీ పనిలో మీరు బిజీగా టీచర్, మా పని మేము చేసుకుంటున్నాం, మా పని మేము చేసుకుంటున్నాం. అరే ఇది నా పని కాదురా, మీ పనే. నేను పుణ్యాన్ని చేస్తున్నావు టీచర్, నెలకింత జీతం తీసుకుంటలేవా? అవును, నెలకు 3,000 తీసుకుంటలేవా టీచర్? నువ్వు ఇంకా మా పని అడా, మా పని నోర్ పంజే ప్రజెంట్ ఎట్లా వాళ్ళు టీచర్? మనకేందన్నా ఆయన ఏమన్నా మనకు పాఠాలు నేర్పించుటోడా, లేకపోతే ఎక్కాలు నేర్పించుటోడా? మనము ఉరికేయాలి ఇళ్ళ దాసుకో దాసుకో. మేడం గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. మేడం అందరు వచ్చారా? వచ్చినట్టే సార్, కాకపోతే ఇద్దరు ముగ్గురు అబ్సెంట్ ఉన్నారు అంతే. అందరి ఇళ్ళలో చెప్పొచ్చిన మేడం బడికి రమ్మని, ఇద్దరు ముగ్గురు ఎందుకు రాలేదు? ఏమో సార్, మరి ఇద్దరు ముగ్గురు అయితే రాలేదు. రే ఎవర్రా దాచుకునేది, ఇటు చూడు బయట చూడు. అబ్బా అనిల్గా, నిన్న మీ ఇళ్ళకు వచ్చి నన్ను ఎందుకు వచ్చిర్రా? అయిపోయారా నా చేతిలో, మేడం కట్టియండి. తీసుకొచ్చి నా పని చెప్పించేది మీకు బాగా అలవాటు అయిపోయిందిరా, కొట్టగానే అమ్మా నాన్న తీసుకొచ్చుడు. నేను కొట్టేది ఎవరికోసం రా, మీ భవిష్యత్ కోసమేనా? కాదురా, నేను కొట్టేది ఎవరికోసం రా, మీరు స్కూల్కి రావాలనే కదా. స్కూల్కి వచ్చి చదువుకుంటే బాగుపడదు మీరా నేనురా? మేమే సార్. అరే వన్ ఒక్కనికే కాదు, మీ అందరికి చెప్తున్నా. ఒక టీచర్ ఒక స్టూడెంట్ ను రెండు దెబ్బలు కొట్టినంటే వన్ భవిష్యత్తు కోసమేరా? అర్థమవుతుందా? మంచిది చదువుకోండి. మేడం సార్ చెప్పింది అర్థమైంది కదా, చూసాయిగా. సరే టీచర్. అటెండెన్స్ తీసుకుంటా పలుకుర్రి, కట్టే బాబులా బిచ్చపాతి. సప్పుడు లేదు. అరే ఈయన కూర్చున్నావు, సప్పుడు చేయవేం రా టీచర్. ఓకే నువ్వు కట్టె మోపులు, కట్టె మోపులు అనకు టీచర్. కట్టె మోపులను కట్టె మోపులు అనపోతే గడ్డి మోపులు అంటారా మరి? గడ్డి మోపులు అంటారా మరి? అట్లయితే ఎస్ టీచర్, అట్లయితే ఎస్ టీచర్. బుగ్గ శ్రావణి ఎస్ టీచర్. ఎస్ టీచర్ నీ విన్నా కూడా నేను ఎందుకు బతికే ఉన్నాను? వెరీ గుడ్. ఇనుప సామాన్ల శరణ్య, ఇనుప సామాన్ల శరణ్య. చదువు పేరు చదువుతూనే ఉండు. అయితే నేను చెప్తా టీచర్. ఆబ్సెంట్, ఆబ్సెంట్. అబ్బో ఈ లడ్డు అయితే పక్క ఇసొంటి వాడు. ఏయ్ ఎవరన్నా నన్ను అబ్సెంట్ అని చెప్పింది? చంప వలుగుతుంది, చంప వలుగుతుంది. వచ్చిందండి బయ్యారి. పోతి కూడా వలుగుతుంది, పోతి కూడా వలుగుతుంది. అయిపో అయిపో, సలికాలం కదా.
సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. ఏ అనిల్ గా సపడకండు. ఏ పిల్ల ఎందుకు లేట్ అయింది నీకు? టీచర్ ఇంట్లో పని ఉంది. టీచర్ ఆ పిల్ల అన్న బద్దలాడుతుంది. పొద్దున్న పిల్లకి కుక్క కరిచింది, అందుకే పద్ది సూదులు ఇచ్చిరు. అందుకే కదా శరణ్య లేట్ అయింది. అవునా శరణ్య, నిజంగానే కరిచిందా? అవును టీచర్, పొద్దుగాల పాల కోతుంటే పిచ్చి కుక్క కరిచింది, అందుకే మా అమ్మ దోకాన తీసుకుపోయి సూదులు ఇప్పించింది, అందుకే లేట్ అయింది. అయ్యో ఇంప సమయంలో శరణ్య నా చెప్తే నేను తీసుకొని ఇప్పిస్తుండే మంచిగా పది సూదులు. అయినా కుక్క కరిస్తేనే పది సూదులు ఇప్పించుకుంటే మరి పంది కరిస్తే ఇప్పించుకోవాలరా చెల్లె? కొట్టవేంద్రా, అప్పుడప్పుడు నీ నూకే పంది కరుస్తుంది కదా, అప్పుడప్పుడు నీ నూకే పంది కరుస్తుంది కదా. నాకెప్పుడు కరిచిందిరా? నువ్వు ఆడుకుంటావు కదా, నువ్వు చూసినావురా పడుకో. టీచర్ పిల్ల కూసాపా, ప్రజెంట్ చెప్పు కూసో. ఆల్రెడీ చూసినాక ఇంకా ప్రజెంట్ అంటే టీచర్ చెప్పు. సరే ప్రజెంట్ టీచర్. గుడాల ఉమాదేవి. నేనే టీచర్. గుడాలి రోజు దేలే రేపు తెమ్మంటారా? గుడాలి రోజు దేలే రేపు తెమ్మంటారా? నర్మై ఇప్పుడు టాపిక్ అవసరమా? తెచ్చి నీ మీద వస్తా. ప్రజెంట్ చెప్పు. మర్చిపోయినా ప్రజెంట్ టీచర్. ఇది మర్చిపోతావు, గుడాలు మాత్రం మర్చిపోవు కదా. నెక్స్ట్ లడ్డు బాను. అబ్బాయ్ ఇవరిదాకా నాతో మాట్లాడినావు కదా టీచరు, మళ్ళా లడ్డు బాను అంటురా, మళ్ళా లడ్డు బాను అంటురా. ఏదే పిల్ల, నీ కంటికి పిల్లలా కనబడుతుందా? ఇంట్లో కూర్చొని తినే 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 ఒంటి నిండా కొలెస్ట్రాల్ పెంచుకొని అడ్డంగా పెరిగింది. వస్తాయి మొద్దుదానా, దీన్ని ప్రజెంట్ అంటారే, ప్రజెంట్ వలుకు. మనిషిని చూసినాక ఇదేందో మరి ప్రజెంట్ టీచరు. మళ్ళా మళ్ళా ఇళ్ళకి నాది కూడా ప్రజెంట్, నాది కూడా ప్రజెంట్. నీ బొందరా, నీ బొంద. ఏయ్ నీ ఇష్టం ఉన్నప్పుడు కాదురా, నేను పేరు అన్నప్పుడు వలుకు. తాళ్ళపల్లి అనిల్ కుమార్. ఎక్స్ట్రాలకి ఏం తక్కువ లేదు. రెండు జుట్ల కిషోర్. అయ్యా టీచర్, ఇయ్యాల ఒక్క జుట్టు వేసుకొచ్చిన టీచర్. అయ్యా టీచర్, ఇయ్యాల ఒక్క జుట్టు వేసుకొచ్చిన టీచర్. ఇదే ఇదే ఇను. అరే నువ్వెన్నెన్న వేసుకో గానీ ముందైతే ప్రజెంట్ వాళ్ళకురా. అట్లా అయితే ప్రజెంట్ టీచర్. నెక్స్ట్ దీపాల బుడ్డి నిఖిత. ఇంకా నయం సోడబుడ్డి. రే ఎవర్రా మాట అన్నది టీచర్? ఇలా టీచర్ ఊకే సోడబుట్టి సోడబుడ్డి అని ఏడిపిస్తురు, ఊకే సోడబుట్టి సోడబుడ్డి అని ఏడిపిస్తురు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అబ్బాయి సోడబుడ్డిని సోడబుడ్డి అనిపోతే కలిబుడ్డి అంటారు, కలిబుడ్డి అంటారు. ఎక్స్ట్రాలు ఎందుకే? అగ సుడు టీచర్ మళ్ళా అంటురు. వాళ్ళ సంగతి నేను చెప్తా కానీ నువ్వైతే ముందు ప్రజెంట్ వాళ్ళకు. ప్రజెంట్ టీచర్ అందరు వచ్చినట్టే కదా. ఇవాళ ఒక చిన్న రామకృష్ణ వాడు ఒక్కడే అబ్సెంట్. ఎవరు చెప్పి టీచర్ నేను అబ్సెంట్ అని? అరే వీళ్ళే చెప్పిర్రా, నీకు మోషన్స్ అవుతున్నాయంటగా. ఎవరు చెప్పి టీచర్? చెప్పిన షెడ్యూల్ పోయిన దాకా కొడతా. గుడ్ మార్నింగ్ టీచర్, గుడ్ మార్నింగ్ టీచర్. సారీ టీచర్, గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ అని కూసాపో. పక్కన లడ్డు దానికి బడ్రస్ లేదు కానీ కొడుతుంది టీచర్. ఈ లడ్డు దానికి బడ్రస్ లేదు కానీ కొడుతుంది. అవునమ్మా లడ్డు బాను, అందరు బడ్రస్ వేసుకొచ్చుకున్నారు, మీ అన్న కూడా వేసుకుంటు, నువ్వెందుకు వేసుకొచ్చుకోలే? అయ్యో నన్నే నా టీచరు. లేస్తున్నా. అరే అన్న టీచర్ లేపురా, నాకు శోధన అయితే అంతా ఈ అన్ననే ఇరికిచ్చిండు. ఇగో టీచర్ నాకు పైసలు లెక్క కాదు, కొనుక్కోలేక కాదు, నీకు ఇది వరకే చెప్పినా నాకు బడ్రస్సులు దొరకాయని మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? అమ్మా కొనుక్కుంటే దొరుకుతాయి. దొరుకుతాయా టీచర్? అయితే నువ్వు కొనుక్కరా టీచర్, పైసలు అయితే మాగిస్తాం కానీ. ఏయ్ నాటకాల పిల్ల, రేపటి నుంచి బడ్రస్ కొనుక్కొని వేసుకోండి రా కుసా. ఏమతి టీచర్, నా సైజు దొరికినప్పుడు చూద్దాంతి. బడ్డు బాడుకో, నేను బడ్రస్ వేసుకోకపోతే టీచర్ దగ్గర నన్ను నిరికిస్తావురా. బాడుకో, నన్ను టీచర్ దగ్గర ఇరికిస్తావురా. బాడుకో, నాకే డ్రెస్ లేదంటావురా, ఇప్పుడు నీకు లేదు.
టీచర్. ఏంద్రా పొద్దుగాల ఎవలేదు అరే వేస్ట్ ఫెలో, పొద్దున పోయినాక మళ్ళీ ఎందుకు వస్తాడు టీచర్? చిప్పో ఏదవా. థ్యాంక్ యూ టీచర్. బాగుందా బాగుందా బాగున్నారా 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 బాగున్నావురా. కాకపోతే నెత్తికి రెండు జుట్లు, పెదాలకి ఇంత లిప్స్టిక్ పెట్టుకుంటే ఇంకా బాగుంటావు. టీచర్ నా దగ్గర ఉంది లిప్స్టిక్. అవునా సరేనా ఇదే పెట్టుకుంటా. అరే నువ్వు ఈ డ్రెస్ వేసుకున్నావేంద్రా, నీకు వేరే బట్టలు దొరకలే? టీచర్ ఆఫీస్ రూమ్ మొత్తం దొరలే, ఒక్క అవి కూడా దొరకలే. ఆయమ్మని అడిగితే ఇది ఇచ్చింది, అందుకనే ఇది వేసుకుని వచ్చినా. ఇదంతా నా కర్మ. కూసోపో ఏదోటి నా తలకాయ. ఇలాంటి తలకాడ కూర్చున్నా మంచిగా ఇది. అరే నీ డ్రెస్ మంచిగా ఉందిరా, రేపు నాకు ఇస్తావా? ఆయమ్మ పడుతుంది పొద్దుగాలు తీసుకురమ్మన్నది. ఇక ఎవ్వరు మాట్లాడద్దు, లెసన్ చెప్పుకుందాం. సరే టీచర్. చెప్పండి సార్. నేను అన్ని చెట్ల మీద అసలు చెప్పినా? ఏడా సార్, రెండు మిగిలిపోయినాయి. అసలు మిగిలినది నీకు అన్ని అభియాన్ని చెప్పినారా? నీకు అన్ని అభియాన్ని చెప్పినారా? ఏడా సార్, నిన్న నాలుగు చెక్కుల మీద సైన్ చేయించేసరికి నా పిల్ల 40 సార్లు ఫోన్ చేసింది. ఇక రేపు మాపో చెప్పిస్తే అవి రెండు. నువ్వు ఎంత చెప్పినా మారవయ్య అప్ప. ఏ పిల్లలు, హెడ్ మాస్టర్ సార్ వస్తుండు, అందరూ అలర్ట్ ఉండండి. టీచర్ ఈ క్లాస్ పిల్లలు సరిగ్గా చదువుతలే అని కంప్లైంట్స్ వచ్చినాయి, అందుకే చెక్ చేయడానికి వచ్చిన. అయ్యో పర్లేదు సార్, చెక్ చేయండి. ఏ పిల్లలు, పెద్ద సార్ వచ్చిండు, అందరూ సార్ అడిగింది చెప్పండి. సరే టీచర్. అరే మీ దాంట్లో ఎవరైనా ఒకరు గవర్నమెంట్ స్పెల్లింగ్ చెప్పండి. రాదు రాదు, ఒకటి గవర్నమెంట్ స్పెల్లింగ్ రాదు. రాదా? కనీసం స్కూల్ స్పెల్లింగ్ చెప్పండి. రాదు రాదు రాదు. అరే కనీసం ఎవరికైనా ఏబిసి లైన్ వచ్చారా? ఏబిసి లైన్ వచ్చారా? కూల్ కూల్ రాకి. ఏబిసి లా సార్, నాకు ఫుల్ వచ్చి ఏబిసిడీలు. అరే ఫుల్ వద్దు కానీ 26 ఏబిసిడ్లు ఉంటాయి, అవి వచ్చారా? వచ్చు సార్. వచ్చని చూస్తా అంట బెవకు బెవకు మిలాడు. అరే ఆడేముండ్రా సార్. అబ్బా మీరైతే గమ్మత్తున్నారు సార్, నాకు ఫుల్ ఏబిసిలు వచ్చినప్పుడు ఈ 7 ఏబిసిలు రావా సార్? అది ఆర్ ఈ ఏ సి హెచ్ ఈ డి. రీచార్జ్ రీచార్జ్. అరే పన్నీ కుక్కు, అరే పన్నీ కుక్కు, అది రీచార్జ్ గారా? రీచడు రా రీచడు. రాసుకోరా. ఏమో సార్, మా టీచర్ మాకు అట్ట అయిపోయింది మరి. అరే తంటే టార్చర్ ఎక్కుతావు బోసిడికే. ఏంటి మేడం వాడు నీ పేరు చెప్పుతుండు? అయ్యో సార్, అసలు నేను ఇంతవరకు గోడ మీద పదాలే వీళ్ళకి చెప్పలే సార్. అరే నువ్వు కూసారా? సినిమాలో పోషానివా? ఎగుంటే ఉపేంద్ర సినిమాలో ఉపేంద్రవా? కాదు సార్,
డిజర్ట్ ఇల్లు, డిజర్ట్ ఇల్లు. పల్గుతారో నీ ఒళ్ళు, పల్గుతారో నీ ఒళ్ళు. బా ఎందుకు సార్ అట్లా నువ్వు? ఎందుకంటే వేండ్రా, నీ బట్టలే నేను వేండ్రా, గట్లున్నావు సార్. అందరి లెక్కనే నేను బట్ డ్రెస్ వేసుకొచ్చాను సార్. ఈ లడ్డుకి మీన పడి నా డ్రెస్ అంతా చింపింది సార్. అరే గార్ది సిగ్గు లేదారా, ఆడపిల్ల బట్టలు చింపిందంటున్నావు? అయ్యో సార్, ఈ లడ్డుకి మంచిది కదా సార్, దాని సంగతి మీకు తెలియదు. అరే సారు అని నీ సంగతి చెప్తా బాడుకో. అది వదిలిపెట్టరా, ఏబిసిడ్ లైన్ వచ్చారా? ఆ చెప్తా సార్. చెప్పు. ఆ చెప్తా సార్. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బొట్టు, సి ఫర్ సెడ్డి, డి ఫర్ డ్రాయర్, డి ఫర్ డ్రాయర్. యు విల్ కంట్రోల్. నో నో నో. ఇంకా దయం. ఈ ఫోర్ ఇంటికో తనలే, ఈ ఫోర్ ఇంటికో తనలే. అయిందా, బాగా అయిందా? ఎందుకు పోను సార్, ఇడిసి పెడితే పోతూనే ఉంటా. అరే చూప్, నోరు బంద్ చేయి. ఏంటి మేడం మీ క్లాస్ మొత్తం ఇట్లనే? అయ్యో సార్, మగ పిల్లలు అంటే సరిగ్గా చెప్పరు కానీ ఆడపిల్లలు అయితే మంచిగా చెప్తారు సార్. ఆ చెప్తారు చెప్తారు, మస్తు చెప్తారు. అన్న ఉడికి చెప్పడానికి అంత పట్టుకున్న అవసరం లేదు, ఒక మెత్తుకు పట్టుకుతే చాలు. అట్లాంటివేం సార్, వీళ్ళు ఎవ్వరికి చదువు రాదు. నాకు ఒక్క ఆనికే వచ్చు, నాకు ఒక్క ఆనికే వచ్చు. ఏంటమ్మా తిన్నుడా? కాదు సార్, చదువు చదువు. అబ్బో అంతగానే వచ్చా, నీకు ఏమో చెప్పు. చెప్పాలా సార్? ఏ అన్నం పెళ్ళయింది, అన్నం తిన్నాం దారి. ఏం చేయాలి సార్, వాళ్ళు ఎంత చెప్పినా నా మాట విన్నారు. వాళ్ళు చిన్నపిల్లలు టీచర్ విన్నారు, మనం వినేటట్టు చేసుకోవాలి. అర్థమైందా? సరే సార్, ఇప్పటి నుంచి పిల్లలు నా మాట వినేటట్టు చేసుకుంటా, మంచి చదువు చెప్తా. ఏం చెప్తావేమో, నీవేవరా? నడుమొత్తంది కదా సార్, నీళ్ళు దొరకలేవు. నువ్వేంరా దొంగర వరకు ఆరునే రఘు, కుక్కర్ మరిగినట్టు ఇప్పుడు వచ్చి చెప్తున్నావు? మీరు ఏమన్నా అన్నారు సార్, నీళ్ళు దొరకలే. మేడం నెక్స్ట్ వీక్ వస్తా, మీకు ఆ సక్కలు లేకపోతే మిమ్మల్ని డిస్మిస్ చేస్తా. ఛీ, ఈ పోరాటాలు చేయబట్టి పెద్ద సార్ నాకు వార్నింగ్ ఇచ్చే వీళ్ళ సంగతి నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా. మీరు కూడా మా స్కూల్ భాగోతాన్ని పార్ట్ 6లో చూడండి. అంతవరకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా విలేజ్ పటాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కూడా కొత్త.